వారికి ఇస్తారు, కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చారు, నేను వద్దన్న. 2012 అహ్మద్ పటేల్ గారు వచ్చి 9 గంటలు గడిపి రాజ్యసభ సీటు మీకు ఇస్తానని ఏప్రిల్ 25 మే 2 తెల్లవారు 3 వరకు మీకు ఫారెన్ మినిస్టర్ ఇస్తాం, రాజ్యసభ ఇస్తున్నాం, ప్రెసిడెంట్ కోటాలో నాకు వద్దన్న. ఆ సంగతి అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీలో. 2014, 2015, 2016 అమిత్ షా గారు స్వయంగా రూపాలా గారు రాజ్యసభ ఇచ్చి మినిస్ట్రీ ఇస్తామన్న, నేను వద్దన్న. ఎందుకంటే మీరే యోగ్యులు అని ఉత్తరం రాశారు, లెటర్ రాశారు. కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు 2005లో నాకు ఇస్తానంటే, లేదు మీ అన్నయ్యకి ఇస్తానంటే, వంగ గీత చంద్రబాబు గారు అందరు ఉన్నారు, నేను వద్దన్న. 13 మంది ఉన్నారు సార్, మీకు ఇచ్చిస్తే ఈ 13 మందితో గొడవ లేదు ఉండదు అని అమెరికాలో వాషింగ్టన్ డీసీలో ఉంటుండగా కాల్ చేసి మరి నాకొద్దు. కేసీఆర్ గారు ఇచ్చిన కాంగ్రెస్ బీజేపీ నేషనల్ పార్టీలు ఇచ్చినప్పుడే తీసుకోలే, నాకొద్దు. కానీ అనేక మంది, వేలు చెప్పాలంటే లక్షల మంది యోగ్యులు ఉంటుండగా ఎవరికి ఇచ్చారు చూద్దాం. ఈ లిస్టు కరోనా కష్టకాలంలో కృత్రిమ కొరతను సృష్టించి తెలంగాణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి కోట్లు కూడబెట్టుకున్న హెటోరో సంస్థ చైర్మన్ పార్థసారథి రెడ్డికి రాజ్యసభ సీటు కేటాయింపు. ఈయన ఎవరు? మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. రెమ్డెసివిర్ వ్యాక్సిన్లు అక్రమ నిల్వలు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటు వాడిన పార్థసారథి రెడ్డి కంటే గొప్పవాడు తెలంగాణలో లేడా? అబ్బాబ్బాబ్బా, నిజంగా ఇది ఊహకు అతీతం కాదా? 500 కోట్లు, ఎన్ని కోట్లు? 500 కోట్లు స్కామ్లో రెడ్ హ్యాండెడ్గా పట్టబడి ఈడీ రైట్స్లో దొరికిన పార్థసారథి రెడ్డా మీ అభ్యర్థి? ఆయన దగ్గర 50,000 కోట్లు ఆస్తి ఉందని అందరు అంటారు, కొంతమంది 100,000 కోట్లు ఉందని. ఆయన 500 కోట్లు ఇచ్చారా, 5,000 కోట్లు ఇచ్చారా? అది రాజ్యసభ సీటు. అంటే ఈ దేశంలో రాజ్యసభ సీట్లు ఎన్ని ఉన్నాయి? 250. 150 కోట్ల జనాభాలో 1 కోటి మందికి ఒకరు, లేదా 70 లక్షల మందికి ఒకరు. అంటే ఇలాంటి వారిని మీరు ఎన్నుకుంటారా? మీకు తెలుసు కదా, రెమ్డెసివిర్ ఆయన బ్లాక్లో పెట్టుకొని ఎంత ఘోరణం, దారుణం ఇది. బ్లాక్లో పెట్టుకొని సమయానికి ఆ మందు ఇవ్వనందుకు, ఆ మెడిసిన్ రెమ్డెసివిర్ ఇవ్వనందుకు, మా జ్యోతి మదర్ చనిపోయారు, జ్యోతి తల్లి, జ్యోతి అమ్మ చని, మా అమ్మ చనిపోయింది మే 4 జూన్లీ, రెమ్డెసివిర్ దొరక్క. ఎందుకు బ్లాక్లో 75,000 లక్ష రూపాయలకి ఆఫర్లు ఇస్తే అవి డూప్లికేట్ అని, ఒక రెమ్డెసివిర్ 2,000 రూపాయలది 100,000 రూపాయలు. ఈడీ రైట్స్ జరిగాయి కదా, గవర్నమెంట్ చేశారు, నేను చేయలేదు. రెడ్ హ్యాండెడ్గా 500 కోట్లతో దొరికారా లేదా? మీడియా మిత్రులారు, గుర్తుందా మీకు? మర్చిపోయారా? ఏంటిది, ఏంటిది, ఏంటిది? ఎవరికైనా ఊహకైనా అందుతుందా? పార్థసారథి రెడ్డి గారు, మీరు ఎంత డబ్బు ఇచ్చారో లేదో నాకు తెలియదు, డబ్బు ఇస్తే డబ్బు తీసేసుకోండి, నేను అర్హుణ్ణి కాను అని మీరే స్వయంగా చెప్పండి. ఎందుకంటే మీ రెమ్డెసివిర్ అందక కొన్ని లక్షల మంది తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు, దేశ ప్రజలు ప్రాణం కోల్పోయారు. వద్దు, ఆ సీటు మీరు తీసుకోకండి. ఆయన ఇచ్చిన ఆ డబ్బులు ఆ 1200 కుటుంబాలకి, మనిషికో 10 కోట్లో 1200 అంతే, 1200 కోట్లు, లేదా 10 కోట్లు ఇస్తే 12,000 కోట్లు ఈ అమర వీరులకు ఇవ్వండి. ఆలోచించారా?
అలాగే గవర్నమెంట్ ట్యాక్స్ ఎగ్గొట్టి బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన